దాచేపల్లి మండలం పొందుగుల పుష్కరఘాట్ వద్ద పిడుగురాళ్ల 3వ వార్డు కౌన్సిలర్ కొక్కెర కొండలు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును యాదవ్ సంఘం సభ్యులు సన్మానించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావుకు ఎల్లప్పుడూ యాదవ్ సంఘం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శీలం వెంగయ్య, సంపతి వెంకయ్య, కొక్కెర పెదకొండలు గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కొక్కెర కొండల సభ్యులు శ్రీనివాసరావు గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు మన గురుజాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మన అందరి అదృష్టం. ఇలాంటి కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చాయి. ఈ 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు తర్వాత ఎలా జరుగుతాయో తెలియదు, కానీ ఈ 12 సంవత్సరాలు ఇప్పుడు ఈ కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మొత్తం చేస్తుంటే మన గురుజాల శాసనసభ్యులు వారు మన 14 ఘాట్లో కూడా అందరికీ భోజన సదుపాయాలు కానీ వాటర్ సదుపాయాలు కానీ అందరికీ చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఘాటు శ్రమనుకోకుండా డైలీ ప్రతి ఒక్క ఘాటు కూడా సందర్శించి అందరి బాగోగులు చూస్తూ అందరికీ మంచిగా భోజనం అందేలాగా అందరికీ సుఖశాంతులు ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఘాటు ఘాటు డైలీ తిరుగుతూ కష్టం అనుకోకుండా అందరికి కూడా మంచి జరిగేలా చూస్తున్నారు. అందుకు పిడుగురాల పట్టణ యాదవ్ సంఘం మొత్తం కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి సన్మానం చేయాలని చెప్పేసి అందరికీ పిడుగురాల పట్టణ యాదవ్ సంఘం మొత్తం కూడా వచ్చాము. ముందుగా సోదరులు కొక్కెర కొండలు యాదవ్ గారు, అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి చెందిన అందరూ పెద్దలు ఈరోజు ఈ పుష్కరాల కార్యక్రమంలో కూడా బాగా పాల్గొని ఇక్కడ బాగా పనిచేస్తూ ఉన్నారు. మరి పిడుగురాల పట్టణంలో మనకి బాగా పనిచేస్తూ వార్డులని పట్టణాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఉన్న సోదరుడు మరి తెలుగుదేశం పార్టీలో చేరి వెంటనే ఒక బాధ్యత అప్పచెప్పి ఈ పొందుగల ఘాట్లో మరి పుష్కరాలకి పనిచేసే అవకాశాన్ని మనం ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా రోజు కురవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఘాటుకి ఇన్ఛార్జ్గా ఉండి బాగా పనిచేసి వచ్చారు అందరినీ కూడా నేను పేరు పేరున మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి సోదరులు కొండల గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో మీరు ఈ విధంగానే పాల్గొని ప్రజలకి సేవ చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.